Oh,
శ్రీమాన్ శ్రీమాన్ శోత్రుమశ మీ మీ గోత్రాలు మీ పేరు అమ్మ నాన్న పేరు మీ భార్య పిల్లల పేరు మనసులో అనుకోండి. పరిహారార్థం అష్టైశ్వర్య సిద్ధ్యర్థం శనిగ్రహ అవగ్రహ పిశాచాగ్రహ ఆలగ్రహ సప్తదోష గ్రహదోష నివారణార్థం ఆయురారోగ్య పరిసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ పరిసిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యవసాయ పరిసిద్ధ్యర్థం కామనీయ స్వామి మొత్తం విలువైన తర్వాత మీరు మొత్తం శుభ్రం చేయాలి, మొత్తం తుడిపాలి, చిట్టి లేరాలి. ఏ స్వామి జోమలంకరే తలుపు నువ్వు సిద్ధిపేట జిల్లా చిన్న నుంచి చూసాను. నేను 20 సంవత్సరాల నుంచి మాలేస్తున్న కంటున్నాను స్వామి, ఇప్పుడు కంటున్నేస్తున్నాను స్వామి. పవిత్రమైన క్షేత్రం పుణ్యక్షేత్రం స్వామి. కొనేది నాకు ఇబ్బంది ఉంది స్వామి. సాధనలో కానీ ప్రత్యేక లేడీస్ కానీ సామ్లో కానీ కొనేరు కథ వాడాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో స్వామి ప్రత్యేకంగా దర్శనం పెట్టాలని స్పెషల్ దర్శనం కావాలని స్వామి కోరుకుంటున్నాను. కానీ ఏది అని కొంచెం డెవలప్ అవుతుంది స్వామి. ఇంకా కొనేరు కథ ఇబ్బంది అవుతుంది స్వామి. జయశంకర్ జై హనుమాన్ అందరికీ నమస్కారం. జయశంకర్ గుప్పలపల్లి జిల్లా అబ్బాయిపల్లి గ్రామం నుండి వచ్చాను. ఇక్కడ మేము నిన్న సాయంత్రం ఈవినింగ్ సాయంకాలం వెమ్మలవాడికి వచ్చాము. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మార్నింగ్ మేము 2 గంటలకి దర్శనం లైన్లో నిలబడితే ఇప్పుడు దర్శనం ఈ టైంలో అయిపోయింది. పాదయాత్ర చేసే వచ్చే వాళ్ళకి మామూలు వ్యక్తి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పాదయాత్ర చేసే వచ్చే వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి మళ్ళీ ఇంట్లో లైన్లో నిలబడాలంటే సఫర్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవస్థాన మండలం వారికి ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఇందులో భక్తులు నిలబడే వాళ్ళకి చిన్న చిన్న సల్లా ప్యాకెట్స్ కానీ చిన్న చిన్న అల్పాహారం లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తే కొంచెం భక్తులు ఎనర్జెటిక్గా ఉంటున్నారు. అందరూ కళ్ళు తిరిగి పట్టుకోవాలని కూడా చేస్తున్నారు. ఇది మాత్రం ఒకటి కోరిక నెరవేర్చాలని కోరుతున్నాను. జై హనుమాన్. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూదాయ ఆంజనేయాయ మంగళం. ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఉండవచ్చు సంయుక్తమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం పూర్వం ముషాదు స్వామి వారిని పూజించినట్టుగా అందులో చెప్పబడ్డది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఈరోజు మూలవరులకు చందనాలంకారం చేయడం జరిగింది. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు తర్వాత ప్రసాదాన్ని కూడా నివేదన చేయడం జరిగింది. స్వామివారి ఉత్సవరులకు ఈరోజు యాగశాలలో కూడా స్నాపన తిరుమంజనం ఒకటి, మధ్యాహ్నము మూలవరులకు యజ్ఞసోపేతమైన భోజనాలతో స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది. యాగశాలలో తిరుమంజనం తర్వాత ఉత్సవ వేరంలో స్వామివారి ప్రధానాలయాన్ని ఏం చేస్తారు. సాయంకాలము శాస్త్ర దీపాలంకరణతోని ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. హనుమాన్ జయంతి ఇక్కడ 2 సార్లు జరుగుతుంది. ఒకటి చైత్ర పున్నమి, రెండోది వైశాఖ పూర్ణదశమి. దీన్ని పెద్ద జయంతి అంటారు. ఇక్కడ శాస్త్రాద శ్రీ వైష్ణవ ఆరవ శాస్త్రం ప్రకారం ఆరాధన ఉత్సవాలు యజ్ఞయాగాది ప్రతులు అనుభవంగా జరుగుతాయి. ఈరోజు స్వామివారిని కనుక దర్శించినట్లయితే బుద్ధి బలము యశస్సు ధైర్యము పొందుతాయని వరాసర సంహితలు చెప్పబడుతుంది. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఎక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నా భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారిని సేవించుకొని తరించాలి. వారి వారి యొక్క కోరికను మంచి అవకాశం. ఇక్కడ హనుమాన్ తీర్చిన సందర్భంగా
స్వామివారి సన్నిధానంలో చైత్ర దీక్ష స్వీకరణ చేసి వైశాఖ పౌలదశమి పూర్వాబాధ నక్షత్రంతో మండల పూర్తవుతాయి. ఈరోజు స్వామివారి దగ్గర వేలాది మంది స్వాములు దీక్షా విరమణ అందిస్తున్నారు. చాలామంది స్వాములు రేపు కూడా దీక్ష విరమణ చేస్తున్నారు. వీళ్ళు బట్టి వారి యొక్క మండలము అర్ధ మండలము 11 రోజులు ఎవరికి మీరున్నట్టుగా వారు దీక్ష తీసుకున్న అవసరాన్ని బట్టి స్వామివారిని ఈరోజు స్వామివారిని పూజించి కరించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్షేత్రానికి ఎక్కువగా రాహుగ్రహము శనిగ్రహము నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు స్వామివారిని తెలుసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారితో పాటు స్వామివారి పూర్వంలో వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తున్నారు, స్వామివారి ఎన్నో వైపులో అమ్మవారు ఏం చేసింది, ఈ అమ్మవారితో పాటు 5 శిరస్సు గల నాగసర్పం కూడా ఇక్కడ విలుసబడి ఉండేది. ఇక్కడ అఖండ దీపం 500 సంవత్సరాల నుండి అఖండంగా వెలుగుతుంది. ఈ దీపాన్ని కూడా అంతరాలయ దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ దీపరాజాన్ని దర్శించి నమస్కరించినట్లయితే వారి యొక్క కోరిక